నమస్తే నిత్యల్ ఫిజోక్ షాలకి స్వాగతం ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే సయాటిక అసలు ఈ సయాటిక్ అంటే ఏంటి అదేవిధంగా డిస్క్ జారడం అంటే ఏంటి డిస్క్ అంటే ఏంటి సో అదేవిధంగా మనకి ఎందుకు సయాటిక వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి చివరి దగ్గర చూడండి సో సయాటిక ఏంటంటే మనకి మనకు చూపిస్తున్న లక్షణాలు సో దాన్ని మనం సిమ్టమ్స్ అంటాము సో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మనకి ఒక నాలుగు కానీ ఐదు కానీ లక్షణాలు ఉంటే దాన్ని మనం సయాటిక అని అంటాము సయాటిక్ అనేది ఒక కాదు సయాటిక్ అనేది మనకి ఏంటంటే సిమ్టమ్స్ సో చాలామంది కొన్ని అపోహలు ఏంటంటే సాయాటిక అంటే మనకి డిస్క్ జారడమా లేకపోతే సాయాటికా అంటే మనకి డిస్క్ అరుగుదల అంటారు సో అలా చూసుకునేసరికి మనకి సాయాటిక అంటే రెండు విధాలుగా వస్తూ ఉంటుంది ఫస్ట్ మన వెన్నులో ఉన్న డిస్క్ జారడం కానీ లేకపోతే డిస్క్ కంటెంట్స్ అన్ని బయట రావడం కానీ దీన్నే మనం ప్రొట్రూషన్ అంటాం సో దీంట్లో మీకు ఏమవుతుందంటే సాధారణంగా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ నడుపు మనకి నార్మల్గా ఉంటుంది బరువులు ఎత్తినప్పుడు కానీ లేకపోతే నడుస్తున్నప్పుడు కానీ మనకి పెయిన్ అనేది కొంచెం స్టార్టింగ్లో బాగా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఏమవుతుందంటే పెయిన్ అనేది మనకి ఆరు వారాల్లో కానీ ఎనిమిది వారాల్లో తగ్గిపోతూ ఉంటుంది కానీ కొంతమందికి ఈ నొప్పిని తగ్గకుండానే రోజు రోజుకి బాగా పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటుంది సో డిస్క్ మనకి లేయర్స్లో ఉంటాయి ఈ ఒక్కొక్క లేయర్ మనకి రప్చర్ అవ్వడము అదేవిధంగా ఈ కంటెంట్స్ అంతా కూడా మనకి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది ఇలా కావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏ కంటెంట్స్ అయితే బయటకు వచ్చిందో ఇది మనకి డిస్క్ నుంచి వచ్చిన కంటెంట్స్ అంతా కూడా నరం దగ్గర ఉన్న ప్రజర్ని బాగా పెంచుతూ ఉంటాయి ఈ ప్రెజర్ అనేది మన నర్మది బాగా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా వాళ్ళకి సిమ్టమ్స్ అంతా కూడా మనకి కాల్లో బాగా తెలుస్తూ ఉంటుంది కొంతమందికి బటక్స్ దాకా ఉంటుంది కొంతమంది మోకల్ దాకా ఉంటుంది కొంతమందికి పాతం దాకా వస్తూ ఉంటుంది మీ లెవెల్ బట్టి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనే లెవెల్స్ బట్టి మనకి ఈ సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి సో ఎవరికైతే మనకి డిస్క్ బాగా ఉన్నది కానీ సయాటిగా సిమ్టమ్స్ బాధపడుతున్నారో వాళ్ళకి ఏంటంటే మనకి డిస్క్ దగ్గర ఇష్యూ ఉండదు డిస్క్ బయట ఉంటుంది సో దీన్ని మనం ఏంటంటే పెరిఫర్లే అంటూ ఉంటాం సో ఎక్కడైతే మనకి సయాటిక్ నర్వ్ అనేది కిందకు వస్తూ ఉంటుందో అంటే ఈ సయాటిక్ నర్వ్ మనం కిందకి వస్తున్న దారిలోని ఎక్కడన్నా బ్లాక్ జరిగినా లేకపోతే ఎక్కడైనా మనకి దెబ్బ తగిలినా ఎక్కువగా మజిల్ మనకి బాగా ఎక్కువగా ప్రెషర్ అవుతున్నా కూడా అని వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి కూడా సయాటిక్ లాగా వస్తూ ఉంటాయి సో సయాటిక ఉన్న వాళ్ళకి లేకపోతే డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇలా బాధపడుతూ ఉంటారనుకుంటే లేదండి సో చాలామందికి రిలీఫ్ అనేది బాగా వస్తూ ఉంటుంది కానీ ఇష్యూస్ ఏంటంటే మనకి దీంట్లోని మొత్తం ఫేజ్ వైజ్ అనే ఉంటాయి దీంట్లో మనకి ఏంటంటే మొత్తం రెడ్ ఫేజ్లు ఉంటాయి అక్యూట్ ఫేజ్ అదేవిధంగా క్రానిక్ ఫేజ్ సో సో ఎవరైతే మనకి మూడు నెలల లోపల బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్యూట్ ఫేజ్ ఆఫ్ డిస్క్లో ఉంటారు సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే డిస్క్ అనేది బాగా రికవర్ అవ్వాలి ఎక్కడైతే ఈ డిస్క్లో నుంచి వాటర్ కంటెంట్ బయటకు వచ్చిందో అదంతా కూడా మనకి ఈ వాటర్ కంటెంట్ తిరిగి లోపలికి వెళ్ళదు సో ఈ వాటర్ కంటెంట్ మొత్తం అంతా బయటికి పోయిన తర్వాత ఈ డిస్క్ అంతా కూడా సీల్ అయిపోతుంది ఈ సీల్ అవ్వడం టైంలోనే మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే మనకి ఈ రికవరీ ఫేజ్లోనే ఎక్కువగా బాగా ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సెకండ్ ఫేజ్ వస్తున్నది మనకి ఏంటంటే క్రానిక్ ఫేజ్ ఈ క్రానిక్ ఫేజ్లో వాళ్ళకి డిస్క్ బాగా తగ్గినా కూడా మనకి రికవర్ అయినా కూడా వాళ్ళకి నొప్పి అనేది తగ్గకుండా ఉంటుంది అది ఆటోమేటిక్గా మనకి సెన్సిటివిటీ అనేది బాగా ఎక్కువ వల్ల వాళ్ళకి ఈ ఉప్పు అనేది తగ్గకుండా ఉంటుంది ఇది మనకి క్రానిక్స్లో చూడవచ్చు సయాటిక్ ట్రీట్ చేస్తాం మనకి ఏంటంటే అది మనకి వెనులో వస్తుందా డిస్క్ వల్ల లేకపోతే బయట ఉన్నదని మనం చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా మీకు ఈ సిమ్టమ్స్ అనేవి చాలా బాగా రికవర్గా ఉంటాయి ఇన్ కేసు మీకు వాళ్ళు సయాటిగా ఉంది అనుకుంటే మీరే భయపడకండి సో రికవరీ అనేది మీకు ఉంటుంది మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మీకు ఫాల్ట్ జరుగుతుంది అదేవిధంగా మన థెరపీ అనేది ఎక్కడ వాళ్ళు అనేది మనం చూసుకోవాలి ఎక్సర్సైజెస్ అనేవి మీకు చాలా మట్టుకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి కానీ ఇది మనకి టైం టేకింగ్ సర్జరీ వల్ల వచ్చినంత ఇమీడియట్ బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్సర్సైజ్ వల్ల వెంటనే రావు సో ఎవరైతే మీకు సర్జరీ అక్కర్లేదో మీరు ఎక్సర్సైజ్ అనేది బాగా చేశారు అనుకుంటే కొంచెం ప్రికాషన్ ఇస్తున్నారు అనుకుంటే మీకు ఆటోమేటిక్గా సైటిక్ అనేది బాగా రికవరీ అనేది చూడొచ్చు మన ఫ్యూచర్ సిరీస్లో ఏంటంటే కంప్లీట్ డిస్క్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంట్లో మనకి సయాటిక అదేవిధంగా డిస్క్ అనేది బాగా హెల్త్గా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఒక కోర్స్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము సో దాంట్లో ఏంటంటే మనకి హౌ టు ప్రివెంట్ సాయాటిక్ అనేది ఉంటుంది ఇది ఒక ఎనిమిది వారాలతో కోర్స్ ఇది ప్రతి వారం చేయాలి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనౌన్స్మెంట్ అనేది మీరు తొందరగా చేస్తాను ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మంత్ ఫుల్గా ఏంటంటే డిస్క్ హెల్త్ మంత్ అని పెట్టుకున్నాము సో అన్ని ఎక్సర్సైజెస్ కూడా మనకి ఏం చేయాలి అనేది వన్ బై వన్ ఉంటాయి అది మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి